మోదీ గారికి 49కి నేను చాలా థాంక్స్ చెప్తున్నాను అండ్ సంతోషంగా ఉంది అలాగే ఇలాంటి ఒక కాంపిటీషన్ వరల్డ్ లో ఇంత మంచి సక్సెస్ రేట్ ఇస్తున్న జ్యోతి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి ఐ ప్రౌడ్ ఆఫ్ కూడా ఎందుకంటే ఎంత ప్రౌడ్ గా చెప్పుకోవాలంటే ఒక స్త్రీగా నాకు తెలుసు కాబట్టి ఒక ఆడదానికి ఒక పిల్లలనేది ఎంత ఒక పవిత్రమైన ఒక బంధం అది ఆడదాని అలాంటి స్త్రీకి అలాంటి ఒక బంధాన్ని కలిగించి వాళ్ళకి ఆ ఒక అలాంటి ఒక అవకాశాన్ని కలిగించి దేవుడు రూపంలో డాక్టర్స్ చేస్తుంటారు అలాంటి డాక్టర్ జ్యోతి గారికి వాళ్ళ టీమ్ కి వాళ్ళ ఎంటైర్ టీమ్ కి 49 కి నేను చాలా థాంక్స్ చెప్తున్నాను ఇలాగే ఇది ఇంకా ఇంకా పెద్దగా వృత్తి అవ్వాలి సక్సెస్ అవ్వాలి బిగ్ సక్సెస్ అవ్వాలి హ్యూజ్ 49 అవ్వాలి అని నేను కోరుకుంటాను దేవుడి దగ్గర ప్రార్థిస్తాను అలాగే అందరూ ఆడియన్స్ కూడా అదే చెప్తున్నాను అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి 50% ఆఫర్ ఇస్తున్నారు ఎవ్వరూ చేయరండి అది ఎవరికి రాదు ఎందుకంటే మనం ఇంకా పెద్దగా వస్తున్నప్పుడు ఇంకా రేట్ ఎక్కిస్తారు మా 49 సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది అని వాళ్ళు రేట్ ఎక్కిస్తారు కానీ జ్యోతికరాల కాకుండా ఒక సర్వీస్ సేవా భావనతో లేని వాళ్ళకి పేదవాళ్ళకి అంటే లేని వాళ్ళకి పేదవాళ్ళకి అంటే ఇంత డబ్బులు వాళ్ళు అంత డబ్బులు మనం చేయలేము అంత దాంట్లో మేము సక్సెస్ చేసుకోలేము పిల్లలకు అనుకోలేము అనే ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఉపయోగం అవుతుంది ఇక్కడ వచ్చి దీన్ని చాలా యూజ్ చేసుకోండి డాక్టర్ గారిని కలవండి ఇక్కడ ఉన్నవన్నీ మీరు మీకు చాలా సేవ చేస్తారు సేవ చేయడానికి పుట్టారు అలాంటిదాన్ని మీరు అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఆ పుణ్యం 49కి జ్యోతి గారికి కలగాలని కోరుకుంటాను ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను అండి ఆల్ ద బెస్ట్ 49 49 అంటే సంతానం 49 అంటే సంతోషం అనేది ఇది ఇంకా 10 ఇయర్స్గా ఎంతో 10,000 పాజిటివ్ వచ్చింది ఇది ఇంకా ఇంకా మిలియన్ కావాలని నేను కోరుకుంటానండి థ్యాంక్ యూ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రివిలేజ్డ్ అండి 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక 10 ఇయర్స్ యానివర్సరీ అనమాట అండ్ దీంతో పాటు 10,000+ పాజిటివ్ కపుల్స్ మన సెంటర్ నుంచి బయట ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారనమాట సో ఇట్స్ అ హానర్ అండ్ ప్రివిలేజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ అంటే హీ హాజ్ హెల్ప్డ్ అస్ టు సర్వ్ ద సొసైటీ అని సో ఈ టెక్నాలజీ ఒక ఫర్టిలిటీ అంటే ఒక బేబీని ఒక ల్యాబ్లో క్రియేట్ చేయడం జరుగుతుంది ఒక లైఫ్ అన్నమాట సో ఈ టెక్నాలజీ వల్ల ఎంతో బాధపడే పిల్లలకు బాధపడే వాళ్ళకి సర్వ్ చేసింది ఈ ఆర్గనైజేషన్ సో మా మోటో వెరీ సింపుల్ అండి హైయెస్ట్ సక్సెస్ రేట్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ అంటే బయట కంట్రీలో ఉన్న అన్ని టెక్నాలజీ మన స్టేట్ ఏపీ తెలంగాణలో మన ప్రజలకి మనం ఇవ్వాలి అన్నదే ఒక సింగిల్ మోటో సో 49 డాక్టర్ జ్యోతి అని కాదు మై టీమ్ ఆఫ్ 30 డాక్టర్స్ ఉన్నారు హైలీ స్కిల్డ్ డాక్టర్స్ ప్లస్ 18 ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు ప్లస్ 350+ స్టాఫ్ ఉన్నారు సో దే ఆర్ ఆల్ రెడీ టు సర్వ్ పీపుల్ అండి హియర్ సో మేము ఈ హ్యాపీ వీ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీబడి సో ఈ సందర్భంగా 49 ఫర్టిలిటీ సెంటర్లో 50% డిస్కౌంట్ ఇన్ ద ఐవీఎఫ్ ప్రాసెస్ అనౌన్స్ చేస్తున్నాం సో పిల్లలేక బాధపడే వాళ్ళు మనీ గురించి ఆలోచిస్తే డోంట్ వరీ అండి వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ వీ వాంట్ టు డూ బెస్ట్ అండి దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ హియర్ అండ్ దాంతోపాటు మనకు తెలియకుండానే మనము ఒక మంచి ఉద్దేశంతో ఉంటే దెర్ ఆర్ పీపుల్ గుడ్ కూడా స్ప్రెడ్ చేయడానికి చాలామంది ఉన్నారు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండి ఈ కాజ్ని ఈ మోటోని అంత చాలామంది కపుల్స్ 10,000 యాజ్ ఆమణి గారు చెప్పారు ఇట్ షుడ్ నాట్ బి 10,000 ఎన్నో థౌజండ్ ల్యాక్స్ మిలియన్స్ ఆఫ్ కపుల్ కూడా బండల్ జాయ్ బేబీతో వెళ్ళాలని మా ఒక ఆశ అండి థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ అండి ఐవీఎఫ్ అన్నప్పుడు సక్సెస్ రేట్ ఈస్ వాట్ ఎవ్రీబడి వాంట్స్ యాజ్ మీరు అడిగింది సో 3 థింగ్స్ ఉంటుందండి కపుల్స్కి ఫస్ట్ ఏంటంటే పుట్టిన బేబీ హెల్తీ ఉంటుందా ఇది ఒక టెక్నాలజీ కదా అని బట్ భయపడకండి ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ అనమాట ఎంతో కపుల్స్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో పిల్లల వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది సో హెల్త్ వరంగా యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫస్ట్ డౌట్ సెకండ్ డౌట్ అనేది సక్సెస్ రేట్ యా ఆఫ్ కోర్స్ ఇది ఒక లైఫ్ రావటం అండి ఇట్స్ లైక్ వెరీ ఈ ఫర్టిలిటీ ఫీల్డ్ మళ్ళీ హార్ట్ ఫీల్డ్ హార్ట్లో లైఫ్ అగైన్ గోస్ అనమాట హియర్ లైఫ్ కమ్స్ అన్నట్టు
సో దీనికి సక్సెస్ రేట్ ఈజ్ ఆల్వేస్ మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 20% ఉండింది, అట్ ప్రజెంట్ 65-68% ఉందండి పర్ సైకిల్ సక్సెస్ రేట్. అదే కాదు, ఫస్ట్ టైం ఫెయిల్ అవుతే కొందరు సెకండ్ టైంలో కూడా సక్సెస్ అవుతారు, కొందరు థర్డ్ టైంలో కూడా అవుతారు. సో టోటల్లీ ఆన్ ద హోల్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఒక బాధపడే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే మీరు విన్నారు కదా, 27 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి, వాళ్ళు వచ్చారు ఫస్ట్ సైకిల్లోనే ఫలితంగా వెళ్ళారు. సో వీ వాంట్ టు డూ సర్వీస్ ఇటువంటి అన్న పీపుల్, భయపడే మనీ ప్రాబ్లం ఉన్న పీపుల్కి సర్వీస్ చేయాలనే మా ఉద్దేశం.